అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారులు వెల్లడిస్తున్న కరోనా హెల్త్ బులెటిన్లో గత వారం రోజులుగా అనంతపురం జిల్లాలోనే అత్యధిక కేసులు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ప్రతిరోజు ఏకంగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా అనంతపురం, కృష్ణా జిల్లాలో మాత్రమే లాక్డౌన్ అమలు చేశారంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో తెలుసుకోవచ్చు. గత 5 రోజుల్లో దాదాపు 400కు పైగా కేసులు నమోదు కావడం జిల్లా ప్రజానీకాన్ని కలవరపెడుతోంది. మొత్తం మీద 900కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సోమ మంగళవారాల్లో కరోనా మహమ్మారి అనంతపురం జిల్లాలో మరింతగా విజృంభించింది. దాదాపు 80కు పైగా కేసులు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా అనంతపురం నగరంలో మాత్రమే 33 కేసులు నమోదయ్యాయి. రుద్రంపేట, సంగమిత్ర కాలనీ, ఉమానగర్, మారుతినగర్, జనశక్తి నగర్, నీరుగంటి వీధి, ఉల్జార్పేట, అశోక్ నగర్, సంగమేష్ నగర్, కోవూర్ నగర్, అరవింద్ నగర్, ఓబుల్దేవ్ నగర్, చిన్మయ్ నగర్ ప్రాంతాల్లో తాజాగా కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది. బాధితులను స్థానికంగా ఉన్న కోవిడ్ కేంద్రాలకు తరలించారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 55కు చేరుకుంది. తాజాగా 6 మంది గర్భిణీలు కరోనా బారిన పడటం కలవరపెడుతోంది. అనంతపురంలో కరోనా వైరస్ సోకిన మహిళ 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తల్లిని కరోనా వార్డులో ఉంచగా పసికందును మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలోని శిశు కేర్లో ఉంచారు. అదేవిధంగా ధర్మవరం పట్టణం, పామిడి ప్రాంతాల్లో 2 హోంగార్డులకు కరోనా వైరస్ సోకింది. అదేవిధంగా కనగానపల్లిలో 1 కానిస్టేబుల్, తాడిపత్రిలో 1 హెడ్ కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు. సోమందపల్లిలో 1 యువకుడికి పాజిటివ్ నిర్ధారణ జరగడంతో రెవెన్యూ అధికారులు రెడ్ జోన్ అమలు చేశారు. అయితే సదరు యువకుడికి పాజిటివ్ అని తెలిసినా ఎవరికి చెప్పకుండా వారం రోజుల పాటు మండలంలో తిరిగినట్లు సమాచారం. కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లి, గుంతపల్లిలో 2 కరోనా బారిన పడ్డారు. హిందూపురం పట్టణంలో 1 రైల్వే ఉద్యోగితో పాటు ఆయన కుటుంబంలో 1 వైరస్ బారిన పడ్డారు. అయితే సదరు రైల్వే ఉద్యోగి నిత్యం బెంగళూరు నుంచి విధుల నిమిత్తం వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా పెనుగొండ కియా పరిశ్రమ సమీపంలో 2 పరిగి మండల కేంద్రంలో 1 కరోనా బారిన పడ్డారు. రాయదుర్గం పట్టణంలో 4 కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. మటన్ మార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్న కియా కార్ల పరిశ్రమలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకింది. అనంతపురం ఎంపీడీఓ కార్యాలయంలో 2 కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా పామిడి మండలం రామరాజపల్లిలో 1, కొత్త చెరువు మండలంలో మైల సముద్రం గ్రామంలో 1 కరోనా కారణంగా మృతి చెందారు. తాజాగా మంగళవారం నార్పల మండల కేంద్రంలో 1 కరోనా సోకడంతో అనంతపురంలోని సవేర కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వజ్రకారూరు మండలం పీసీ కొత్తకోటలో 1 వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకింది. కదిరి పట్టణంలోని సైదాపురంలో 1 మహిళకు, కదిరిలోని టవర్ క్లాక్ సమీపంలో 1 వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. తాడిపత్రి మెయిన్ బజార్లో 1 స్వర్ణ కార్మికుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో తాడిపత్రిలో మంగళవారం నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ స్వచ్ఛందంగా పాటించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.